అందరూ ఎలా ఉన్నారు? హార్టీ వెల్కమ్ టు మై ఛానల్ వాణి ది బ్లాగర్. సో ఫైనల్లీ మా బాబు బారసాల వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అన్నమాట. ఆల్రెడీ నామకరణం వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. అండ్ సో ఇవి ప్రిపరేషన్స్ అన్నమాట బారసాల్లో ఉయ్యాల్లో వేయడానికి. సో ఇక్కడైతే రిలేటివ్స్ అందరూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ద డెకరేషన్ మేము చేయించింది. సో మా బోత్ సైడ్ ఫ్యామిలీస్ నుంచి బారసాల ఫంక్షన్ని గ్రాండ్గా చేసింది మేమే అన్నమాట. అండ్ నేను చాలా భయపడ్డా ఎలా జరుగుతుంది అని చెప్పేసి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేము ఇలా చేయడం. సో చాలా బాగా జరిగింది. అండ్ ఈ డెకోర్ చేసింది కూడా మా ఫ్రెండే. సో బెలూన్స్ అన్లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అండ్ డెకోర్ చాలా తక్కువ టైంలో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇంకా బాగా చేసేవాళ్ళు, మేము చాలా తక్కువ టైం ఇచ్చాము. అండ్ సో ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ అంతా రాగానే ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ డే, ఎందుకంటే మా అమ్మమ్మలు నాన్నమ్మలు మంచి మంచి పాటలు పాడారు మా బాబు కోసం ఉయ్యాల్లో వేసినప్పుడు. సో ఫస్ట్ అయితే చీర ఉయ్యాల్లో వేస్తారనమాట. నార్మల్గా ఓన్లీ చీర ఉయ్యాల్లో వేస్తారు, అంతే చేసేది. ఇంకా మేము ఎక్స్ట్రాగా ఫోటో సెషన్ ఇలా డెకర్ ఇదంతా పెట్టాము. అండ్ బ్యాక్ సైడ్ ఉయ్యాలు ఉంది కదా, సో నెక్స్ట్ అది ఫొటోస్ కోసం అనమాట. అండ్ సో మా బాబు పేరు ఆల్రెడీ చెప్పాను, తీక్షణ్ అద్విత్. చాలా చాలా ఆలోచించి పెట్టాము. సో దాని స్టోరీ తప్పకుండా అప్కమింగ్ బ్లాగ్స్లో నేను మెన్షన్ చేస్తాను. అండ్ మా బాబుకి అయితే తీక్షణ్కి ఈ డ్రెస్ తీసుకున్నాను. సో మా ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలి, ముగ్గురం మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకోవాలని చెప్పి నేను వెతికి వెతికి వెతికాను. అండ్ బయట అయితే దొరకడం కష్టం, నేను షాపింగ్కి వెళ్ళడం కూడా కష్టం కదా. సో ఫస్ట్ క్రై యాప్లో నేను వెతికితే సో ఈ కలర్ దొరికింది. వచ్చేంతవరకు కొంచెం ఎట్లా వస్తుంది అని ఉండే కలర్, బట్ మా అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయింది అనమాట. అండ్ ఇదైతే ఫిట్టింగ్ చేయించాను బాబుకి. సో ఇంకా వాడు క్రాంకీ అవ్వకుండా హ్యాపీగా ఉండడానికి, మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి లోపల ఇలా కట్ బనియన్ తీసుకొని వేశాను. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. మొత్తం ఫంక్షన్ అయిపోయేదాకా అస్సలు ఎడవలేదు అనమాట అవుట్ఫిట్లో. అండ్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో మొత్తం రాగానే ఉండబోతుంది. సో చూసేయండి. సో ముందైతే ఉయ్యాలలో మనం రోట్లో రుబ్బుకునేది ఉంటుంది కదా, సన్ని అంటారు, సన్ని అంటాం మేము. దాన్ని వేస్తారనమాట. దాన్ని వేసిన తర్వాత బాబుని వేస్తారు. సో అది వేసి తీసేసినాక బాబుని వేస్తారనమాట. బాబుని వేసినాక అందరూ అక్షింతలు వేసి ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారు, కొన్ని పాటలు పాడతారు. సో అంతకంటే ముందు సో అమ్మ నాన్న అంటే మేమిద్దరం, నేను అలాగే మా హస్బెండ్ బాబు చెవులో వాడికి పెట్టిన పేరు మూడు మూడు సార్లు అంటామన్నమాట. సో ఇక్కడైతే పేరు చెప్తున్నామన్నమాట చెవిలో. అండ్ ఈ మూమెంట్ వచ్చేసి మా ఫ్యామిలీస్కి లైక్ 5 ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్, బట్ మాకు కాదు. అండ్ అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ అన్నమాట. సో అందరివి హ్యాపీ హ్యాపీ ఫేసెస్. సో
అందరూ దీనికోసం వెయిట్ చేశారు. మలాలి రామలాలి నేల మేఘ శ్రేమలాలి నేల మేఘ శ్రేమలాలి కౌశల్యాలి రామలాలి రామలాలి నేల మేఘ శ్రేమలాలి నేల మేఘ శ్రేమలాలి కౌశల్య తనయాలి కులాలి పామలల్ల కూడుకొని నీకు జాల పాడుతుంటే పామలల్ల కూడుకొని నీకు జాల పాడుతుంటే మాటాల కించి నీవు పవ్వలించుమా రామలాలి రామలాలి నేల మేఘ శ్రేమలాలి నేల మేఘ శ్రేమలాలి కౌశల్య తనయ శివుని వెళ్ళ విరిచి నా ఉచితన పెండ్లాడినావు శివుని వెళ్ళ విరిచి నా ఉచితన పెండ్లాడినావు రామచంద్ర నీకులాలి రామలాలి రామలాలి నేల మేఘ శ్యామలాలి నేల మేఘ శ్యామలాలి కౌశల్య తనయ నీకులాలి పాడాలి ఒక పాటేనా ఒక్క పాటగా అక్కడి నుంచి వచ్చారు పాడాలి ఐదారు పాటలు మంచి పాడు ఇట్లా చేయను పన్నెండు చేరుడుదే పంకుటు ఉయ్యాల బాలల్లే ఏదు అరడుగుల పుట్టుకులో రైవాజులైతో జో జో జోలాలి నలమ్మలాలి జో జో జోలాలి నాన్నమ్మ కౌశల్య కైక సోమేశ్వరో జో జో జోలాలి నలమ్మలాలి జో జో జోలాలి మీ కంద శ్రీరామ లక్ష్మణుడ వచ్చే జో జో జోలాలి నలమ్మలాలి జో జో జోలాలి చిన్న అన్నలు వచ్చే జో జో జోలాలి జో జో జోలాలి మీ తండ్రి శ్రీరామ వచ్చి ముద్దాడు జో జో శ్రీరేటాడు తెచ్చి ముద్దాడు జో జో జోలాలి నమ్మలాలి జో జో జోలాలి అరడుల పుట్టుకలో వైవాజ్యులైతో జో జో జోలాలి నమ్మలాలి జో జో ఫంక్షన్ అయితే ఇలా హ్యాపీగా జరిగిపోయిందనమాట. అండ్ ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్గా మేము బాబు గుర్తుగా ఉండాలి అని చెప్పేసి స్టీల్ బాక్సెస్ వెనకాల బాబు పేరు వేపించాము. సో బ్యాక్ సైడ్ ఇలా సామంతుల వారి ఉయ్యాల వేడుక అని వస్తుంది, పేరు అలాగే డేట్ వస్తుంది అన్నమాట. అండ్ సో ఇంకా అందులో మురుమురాలు, బిస్కెట్స్, చాక్లెట్స్, చిలకలు, పంచదార చిలకలు అంటారు, అలాగే ఇవన్నీ వేస్తామన్నమాట. అండ్ ఇవైతే ఇంకా కొన్ని ఫొటోస్ మా ఫంక్షన్వి.
అండ్ సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా బాబుతో మా దీక్షంతో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఛానల్లో వస్తాయి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే